అందరికీ లోక్సత్తా పార్టీ తరఫున స్వాతంత్ర శుభాకాంక్షలు. మీకు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి మన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం మన దేశ చరిత్రలో చాలా ప్రముఖమైంది. ఈ దేశ చరిత్రని ఒక మేలి మలుపు తిప్పినటువంటిది స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు మాత్రమే కాదు, అంతకు మించి జాతీయోద్యమం మన దేశానికి, దేశ భవిష్యత్తుకి సంబంధించి అనేక విలువలని మనకు అందించింది. ఇలాంటి గొప్ప ఉద్యమానికి అనేక మంది దేశభక్తులు దాదాపు 100 సంవత్సరాల పాటు, అంటే 1857 నుంచి 47 దాకా తీసుకుంటే 90 సంవత్సరాల పాటు నిరంతరం స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాడి ఈ మహోద్యమంలో అనేక త్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, కారాగారాలు పాలైన వాళ్ళు, లేకపోతే సంసారాలు, కుటుంబాలు వాటిని వదిలిపెట్టి జాతీయోద్యమం కోసం నిరంతరం శ్రమ చేసిన వాళ్ళు, అలాంటి అనేక మంది త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది, ఈ స్వేచ్ఛ లభించింది. వారందరికీ మనందరం కూడా నివాళులు అర్పించుకోవాలి. వాళ్ళందరినీ మన మనసుల్లో పెట్టుకొని నిరంతరము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈనాటి మన దేశం యొక్క స్థితికి, కనీసం స్వాతంత్రానికి, స్వేచ్ఛకి కారకులైన వాళ్ళందరినీ మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతీయోద్యమం మనకి ఇచ్చినటువంటి విలువలు కీలకమైనవి. వాటిల్ని మనం సంక్షిప్తంగా ఈ సందర్భంగా మననం చేసుకోవడం అవసరం. మొట్టమొదటిది, మన దేశంలో ఒక గొప్ప జాతీయ దృక్పథాన్ని జాతీయోద్యమం మనకు అందించింది. అనేక భాషలు కలిగిన దేశం, అనేక మతాలు కలిగిన దేశం, అనేక ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నటువంటి దేశం, ఈ దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతను సాధించడంలో స్వాతంత్రానికి చాలా కీలకమైనటువంటి, స్వాతంత్రోద్యమానికి చాలా కీలకమైన పాత్ర ఉన్నది. అందుకే మన స్వాతంత్రోద్యమాన్ని జాతీయోద్యమంగా మనం భావిస్తున్నాం. మొత్తం జాతి యావత్తు సమైక్యమై, సంఘటితమై చేసినటువంటి పోరాటం. ఈ దేశానికి భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉన్నది. ఈ జాతీయ ఐక్యత అనేది చాలా కీలకమైంది భారతదేశం యొక్క భవిష్యత్తు. భారతదేశం ఏకంగా ఉన్న సమైక్యతకి, సమగ్రతకి అత్యంత కీలకమైంది ఈ దేశంలో ఈ భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక సమైక్యతను సాధించడం, ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం అన్నది జాతీయోద్యమం మనకి ఇచ్చిన గొప్ప విలువ. ఆ విలువలను మనం కొనసాగించాల్సి ఉన్నది. రెండవది, జాతీయోద్యమం మనకి నైతిక రాజకీయాన్ని అందించింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. రాజకీయాలలో చాలా మలినం ఉంటుంది. రాజకీయం అంటే అది తప్పనిసరి ఈవిల్ అని భావించినటువంటి కాలంలో రాజకీయం ఒక పవిత్రమైన కార్యక్రమం, సమాజహితం కోసం చేసే కార్యక్రమం. దానికోసం మనం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాంటి నైతిక రాజకీయాన్ని గాంధీజీ దేశంలో సాధ్యము అని నిరూపించినటువంటిది జాతీయోద్యమం. అందుకని ఆ స్పిరిచువలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గాంధీ చేసినటువంటి కీలకమైంది మన రాజకీయానికి ఒక నైతిక దృక్పథాన్ని, ఒక సమాజ హితాన్ని తీసుకొచ్చి అనేక మందిని ఈ ఉద్యమంలో త్యాగాలకు పురుగొల్పారు. ఆ నైతిక దృక్పథం అనేది రాజకీయంలో ఎల్లకాలానికి వర్తించేటువంటి విలువ, జాతీయోద్యమం మనకు అందించినటువంటి విలువ. మూడవది, సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మతపరంగానే ఆలోచించకండి. మన దేశంలో కులపరమైనది కానీ, మతపరమైనది అని కానీ, ప్రాంతపరమైనది కానీ వీటి ప్రభావాలతో ప్రభుత్వాల పాలన ఉండకూడదు. పాలన ముందు అందరూ సమానమే అనేది సెక్యులరిజం యొక్క బేసిక్ భావన. వాడు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, అంటే సెక్యులరిజం అనేది ప్రభుత్వం వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది, అందరికీ సమానంగా ప్రభుత్వాన్ని, చట్టాన్ని అందిస్తుంది అనే భావనకి సెక్యులరిజం మూలం. దాని ప్రాతిపదిక అది. కానీ మనం దాన్ని కొంచెం సంకుచితమైన అర్థంలోనే వాడుకుంటున్నాం. కానీ అది అలాంటి సెక్యులరిజానికి జాతీయోద్యమంలోనే ప్రధానమైన రాజకీయ చర్చ అంతా, భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండాలనే చర్చ అంతా దీని చుట్టూ నడిచింది. ఈ దేశ ఐక్యతను కాపాడాలంటే
సెక్యులరిజం తప్ప మరో మార్గం లేదు. చట్టం ముందు అందరినీ సమానం చేయడం తప్ప మరో మార్గం లేదు. దానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను రూపొందించుకోవాలని భావించడం జరిగింది. అలాగే జాతీయోద్యమంలో మీరు చూస్తే స్వతంత్రం కోసం ఏకైక నినాదంతో జరగల. స్వాతంత్రోద్యమంలో భారతదేశం యొక్క భవిష్యత్తు ఏమిటి, దీని సామాజిక అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సమస్యలు, వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ కాంగ్రెస్ మహాసభల్లో, ఇతర పార్టీల వాటిల్లో, మొత్తం ఈ స్కీమ్స్ అన్నిట్లోనూ కీలకమైన చర్చ. భారతదేశ భవిష్యత్తు మీద ఒక లోతైనటువంటి చర్చ జరిగినటువంటి కాలం అది. అందుకే స్వాతంత్ర్యం రాగానే మనం మన రాజ్యాంగంలో ఈ సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మార్గాలు మనం స్పష్టం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి హేతుబద్ధమైన చర్చ జాతీయోద్యమంలో, భవిష్యత్తుకు సంబంధించి హేతుబద్ధమైన చర్చ జరిగింది మన జాతీయోద్యమంలోనే. చివరిగా ప్రజాస్వామ్యానికి సంబంధించి, ప్రజాస్వామ్యంలో గాంధీజీ మొట్టమొదటి నుంచి అది గ్రామ స్వరాజ్యం లేకుండా ప్రజాస్వామ్యానికి పునాది ఉండదు, పౌరుల చుట్టూ పరిపాలన ఉండాల్సిందే, అక్కడ సాధికారత రావాల్సిందే అనే కీలకమైన అంశాన్ని జాతీయోద్యమంలో పదే పదే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. దాని చుట్టూనే తిరిగింది. ఈవేళ మనం సబ్సిడియారిటీ చెప్తాం, గాంధీజీ రచనలు చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన గ్రామంలో చేసుకునే పనులు గ్రామంలోనే చేసుకునే, అధికారాలు ఉండాలి, నిధులు ఉండాలి, స్పష్టంగా చెప్పినవాడు గాంధీజీ. అలాగే దాన్ని చేసుకోలేని పనులకు మాత్రమే పైన అధికారాలు ఉండాలి. అంటే ఈ పౌరుల చుట్టూ పాలన ఉండాలనే భావన చాలా కీలకమైంది. దాని ఎక్స్ప్రెషనే గ్రామ స్వరాజ్యం. అందుకని మన స్వాతంత్రోద్యమం కొన్ని జాతీయోద్యమ విలువల్ని మనకి ఇచ్చింది. ఆ విలువలు కీలకమైనవి, జాతీయత, జాతి సమగ్రత, రెండవది నైతికమైన రాజకీయం, మూడవది సెక్యులరిజము, నాలుగవది హేతుబద్ధమైన చర్చ, ఐదవది పౌరుల కేంద్రంగా పరిపాలన. ఈ ఐదు అంశాలను ఈ జాతీయోద్యమం మనకు ప్రసాదించింది. అందుకని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, ఈ జాతీయోద్యమ విలువల్ని ఎవరైతే అధికారంలోకి వచ్చారో, ఎవరైతే పరిపాలనలోకి వచ్చారో వాళ్ళు తొంగలోకి తొక్కడం వల్ల మాత్రమే జాతీయోద్యమ విలువల నుంచి మన దేశం దూరంగా జరిగిపోయింది. దాని పర్యవసానాలు ఈవేళ పరిపాలనలో అవినీతి, మన జాతీయ భావనలో చాలా రోట్లు, ఏ దేశం ఏనాడు ముక్క చెక్కలవుతుందనే భయం, ఆందోళన, అలాగే మన కులం, ఇతర అంశాలు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడం, రాజకీయాలు పూర్తిగా నైతిక విలువలకు దూరం కావటం, ఇవన్నీ స్పష్టంగా మనం చూస్తున్నాం. వాటి పర్యవసానంగానే ఈవేళ మొత్తం రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయి ప్రజలందరూ కూడా రోత పుట్టించేటువంటి వ్యవస్థగా, దిగుప్తి కలిగించేటువంటి వ్యవస్థగా తయారై మనకు ఒక తీవ్రమైనటువంటి కేంద్రీకృతమైన అవినీతి పాలన మనకు అందించడం జరిగింది. దీని నుంచి బయటపడటం స్వాతంత్రోద్యమం స్ఫూర్తి నుంచి, జాతీయోద్యమ విలువల నుంచి మనం స్ఫూర్తి పొంది దీని నుంచి బయటపడాలి. వాస్తవానికి మనం కొత్త రాజకీయం అని చెప్పేది, అదే ఆంధ్రప్రదేశ్లో మనం నిర్మిద్దామనుకున్నటువంటి భవిష్యత్ దర్శనం ఏదైనా ఉంటే అవన్నిటికీ కూడా జాతీయోద్యమ విలువలే పునాదిగా ఉన్నాయి. ఆ పునాది మీదే మనం కొత్త రాజకీయాన్ని రూపొందిస్తున్నాం. మీరు ఈ మధ్యనే మన జయప్రకాష్ నారాయణ గారు ఒక రాజకీయ తీర్మానం మీద ఒక ప్రకటన చేశారు. రాజకీయాల్లో పంచశీల ఐదు సూత్రాలు అమలు జరగాలి అని. ఈ ఐదు సూత్రాలు జాతీయోద్యమ విలువల నుంచి వచ్చినవే, అక్కడి నుంచే మనం తీసుకొచ్చాం. దేశం దారి తప్పింది, మళ్ళీ దాని దారిలో తీసుకురావాలి. మొదటి స్వతంత్ర పోరాటం ఏ లక్ష్యాలతో, ఏ ఆదర్శాలతో, ఏ విలువలతో పోరాడిందో ఆ ఆదర్శాల కొనసాగింపే మరో స్వతంత్ర పోరాటం, లోక్సత్తా పార్టీ చేస్తున్నటువంటి మరో స్వతంత్ర పోరాటానికి కావాల్సిన కొత్త రాజకీయం. దానికి పునాది అక్కడ ఉన్నది. అందుకని జాతీయోద్యమం నుంచి మనం స్ఫూర్తి పొందాం. ఆ స్ఫూర్తి నుంచి మనం ఈనాడు కొత్త రాజకీయాన్ని తెరదీద్దాం. భారతదేశంలో మొట్టమొదటి మనందరం భారతీయులు అనే జాతీయ దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా దేశంలో సమస్యలకు పరిష్కారం దాని పరిధిలోనే ఉండాలి. దానికోసం కావాల్సిన ప్రయత్నాలు జరగాలి. రెండవది, రాజకీయానికి నైతిక దృక్పథం ఇచ్చిన వాళ్ళం మనం. రాజకీయానికి అవినీతికి దూరంగా రాజకీయం ఉండాలి. సమాజ హితానికి చేసే రాజకీయం కావాలి. మన దాంట్లో కీలకమైన పాత్ర మనం అదే తీసుకుంటున్నాం. మూడవ, సెక్యులరిజం మీద మనకు ఎప్పుడు ఉన్నది చట్టబద్ధ పాలన. పౌరులు ఏ భాషకు చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చట్టం మాత్రం అందరికీ ఉండే వర్తించాలి అంటే సెక్యులరిజం తప్ప మరో మార్గం లేదు. రాజ్య వ్యవస్థ ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో, ఒక కులానికో, దీనికో గుప్పెట్లో పొరుగుపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.
అలాగే హేతుబద్ధమైన చర్చ మన దేశంలో జరగటంలో, మన దేశంలో ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలన్నిటికీ ఒకటే నినాదం, అప్పులు తెచ్చుకోవడం, అంటే రుణాలు వరాలు, అప్పులు తెచ్చుకోవడం, ప్రజలకు వరాలు ఇవ్వటం. అంతకు మించి హేతుబద్ధమైన ఆర్థిక వ్యవస్థ మీద కానీ, ఆర్థిక విధానాల మీద కానీ, రాజకీయ విధానాల మీద కానీ చర్చ జరగటంలో, అలాంటి హేతుబద్ధమైన చర్చ ద్వారానే మన దేశం ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం మనం చూడగలుగుతాం. అలాగే ప్రజాస్వామ్యం గురించి మనం చాలా కీలకమైనది మొదటి నుంచి, ఈ కేంద్రీకృత పాలనని అంతం చేయాలని, పౌరుల కేంద్రంగా పరిపాలన తీసుకురావాలని మనం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని జాతీయోద్యమం యొక్క వారసత్వం మనది, జాతీయోద్యమ విలువలకు వారసులం మనం. ఆ వారసత్వాన్ని కొనసాగించి ఈ దేశంలో కొత్త రాజకీయానికి, కొత్త మార్గానికి, ప్రజలకు కొత్త జీవనానికి ఇచ్చే మరో స్వతంత్ర పోరాటానికి మీరంతా కూడా పునరంకితం కావాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.